Tamil Nadu Kaveri Hospital Vada Vudvigna Bharita Vatavaranam Nelakundi Karunanidhi Arogyam Marinta Kshininchindani Vartato Abhimanulu Kalavara Padutunnaru Eppudem Varta Vinalsi Vastundanani Abhimanulu Digalu Chendutunnaru Ippatike Veladi Mandi Abhimanulu Hospital Vadaku Cherukunnaru Karuna Photolanu Pattukoni Rodistunnaru Bandhulaku Phone Chesi Samacharanni Cheravestunnaru అంతకముందు కావేరి హాస్పిటల్ వైద్యులు కరుణానిధి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని ఆయన శరీరం చికిత్సకు ఏమాత్రం స్పందించడం లేదని తమ ప్రయత్నం తాము చేస్తున్నామని వివరించారు. మరోవైపు కరుణానిధి కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి పళనిస్వామి మాట్లాడారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీని పళని పిలిపించి మాట్లాడారు. తాజా పరిస్థితిపై చర్చించారు. పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి కావేరి హాస్పిటల్కి వచ్చి స్టాలిన్ కనిమొడితో మాట్లాడారు. ఎండిఎంకే ప్రధాన కార్యదర్శి వైగో కూడా ఆసుపత్రికి వచ్చారు.
తమిళనాడు వ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు. దీంతో కీలక ప్రాంతాలలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అంతేకాదు మందుల షాపులను మూసేయాలని ఆదేశించారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితిని, అక్కడ తాజా పరిస్థితిని పూర్తి సమాచారం మా ప్రతినిధి భాష చెప్తారు. భాష చెప్పండి, కావేరీ హాస్పిటల్ వద్ద ఉద్విగ్న భరిత వాతావరణం కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి లేటెస్ట్ అప్డేట్స్? కీలక అధికారులు పళ్ళని కలిశారు, కీలక ప్రాంతాల్లో బలగాలను కూడా మోహరించారు. మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? వీటన్నింటినీ ఎలా చూడాలి? ఆరోగ్యం తీవ్రంగా విస్మరించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడాను తదుపరి ఎదురయ్యే పరిణామాల పట్ల జాగ్రత్త వహించేందుకు చర్యలు మొదలుపెట్టింది. అంటే ఆసుపత్రి ఇప్పటికే దిస్ కండిషన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ క్రిటికల్ అండ్ అన్స్టేబుల్ అని చెప్పి ప్రకటించినందున డిఎంకే వర్గాలు అన్ని కూడాను ఆశలు వదులుకున్నాయి. అంటే కరుణానిధి ఆరోగ్యానికి సంబంధించి జరగడానికి ఏదో జరిగేటువంటి అవకాశం అన్నటువంటి ఆందోళనతో డిఎంకే పూర్తి కూడా ఆవేదనలో మునిగిపోయింది. ఆసుపత్రి అంటే కావేరీ ఆసుపత్రి దగ్గర ఉన్నటువంటి డిఎంకే కుటుంబీకుల్లో మహిళలంతా కూడాను ఇప్పటికే వెళ్ళిపోయారు. అదేవిధంగా తమిళనాడు రాజధాని చెన్నై అయినటువంటి మిగిలిన ప్రాంతాల్లో కూడా పూర్తిగా ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించింది. పోలీసు బలగాలన్నీ కూడాను తక్షణ విధుల చేరాలని కూడాను డీజీపీ సహాయించి ఆదేశాలు వెళ్ళాయి. అదేవిధంగా తమిళనాడు ప్రభుత్వం రేపు ఎల్లుండి కూడాను 2 రోజుల పాటు సెలవు ప్రకటిస్తూ ఆదేశాలు కూడా జారీ చేసింది. అందువల్ల వినకూడని వార్త ఏదో వినాల్సి వస్తుందేమని చెప్పి డిఎంకే వర్గాలు పూర్తిగాను ఆందోళనలో ఆవేదనలో కూడా మునిగిపోయాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో కూడాను కావేరీ ఆసుపత్రి దగ్గర పూర్తిగా తీవ్రమైనటువంటి ఉద్రేకం, ఉద్విగ్నపడినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. స్వామి భాష, ఒక విషయం చెప్పండి, మళ్ళీ కావేరీ హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులెటిన్ ను విడుదల చేసే అవకాశం ఉందా? ఎప్పట్లోగా ఈ హెల్త్ బులెటిన్ వచ్చే అవకాశం ఉంది? అంటే నిజానికి స్వామి ఇప్పటి వరకు ఈ రోజు నిన్న సాయంత్రము ఈ రోజు కావేరీ ఆసుపత్రి 2 బులెటిన్లు విడుదల చేసింది. అంటే నిన్న ఆయన క్షీణించినటువంటి ఆయన శరీర అవయవాలను చికిత్స చేసేందుకు ఒక సవాల్గా తీసుకున్నామని చెప్పి నిన్న విడుదల చేసిన బులెటిన్ లో పేర్కొంది. ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకి విడుదల చేసినటువంటి బులెటిన్ లో పూర్తిగా ఆయన ఆరోగ్యం విషమించింది, ఏమాత్రం నిలకడ లేకుండా ఆయన ఆరోగ్యం ఉంది అని చెప్పని ప్రకటన విడుదల చేసింది. అదే సమయంలో అంటే ఈ ప్రకటన విడుదల చేయడానికి 1 గంట ముందుగా కరుణానిధి కుమారుడు డిఎంకే కార్యాచరణ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తన పెద్దన్న, అంటే ఇన్ని రోజులు వివాదాలు నెలకొన్నటువంటి తన పెద్దన్న అలగిరితో కలిసి ఇతర కుటుంబీకులతో కలిసి ముఖ్యమంత్రి కార్యాలయానికి, ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లారు. అంటే తదుపరి అంటే పూర్తిగా కరుణానిధి ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో తదుపరి ఏవైనా పరిణామాలు జరిగితే దానికి ప్రభుత్వం కూడా సహకరించాలి, అన్ని చర్యలు తీసుకునేందుకు కూడాను ఆయన ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఆ మేరకు ముఖ్యమంత్రి కూడాను డిఎంకే నేతలు వెళ్ళిన కొద్ది నిమిషాలకే డీజీపీ రాజేంద్రన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథ్ను కూడా పిలిపించుకొని వారితో కూడా చర్చించారు. అది జరిగిన కొద్దిసేపటికే రాష్ట్రం మొత్తం అప్రమత్తమైనందున ఏదేని అంటే వినకూడని వార్త ఏదైనా వినాల్సి వస్తుందేమన్నటువంటి ఆందోళన ఆవేదన అయితే వ్యక్తమవుతుంది. స్వామి భాష, మరి స్టాలిన్ ఇతర కుటుంబ సభ్యులు ఇప్పుడు ఎక్కడున్నారు? అందరూ హాస్పిటల్ చేరుకున్నారా? మీ దగ్గర తాజా సమాచారం ఉందా? అంటే స్వామి ప్రస్తుతం మనకి కనిపిస్తున్న దృశ్యాలు కానివ్వండి, ఆసుపత్రి దగ్గర నోటి నెలకొన్న పరిస్థితులు చూస్తే ఆసుపత్రిలో నోటి మహిళ కుటుంబం కరుణానిధి కుటుంబానికి చెందినటువంటి మహిళలంతా కూడాను రోధిస్తూ, అంటే కరుణానిధికి అత్యంత ప్రీతి పాత్రమైన ఆయన కుమార్తె సెల్వి రోధిస్తూ, ఆమె రోధిస్తుండగా ఇతర మహిళలందరూ కూడా ఆమెను ఓదారుస్తూ వాహనాల్లో తరలి కరుణానిధి నివాస గోపాలపురంలో ఉన్నటువంటి కరుణానిధి నివాసానికి వెళ్లారు. అయితే కరుణానిధి కుటుంబంలో ఉన్నటువంటి మగవారు మాత్రమే ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు. ఇదే సమయంలో అంటే గతంలో జయలలిత భౌతికాయాన్ని అంతకుముందు ఎంజీఆర్ భౌతికాయాన్ని ఉంచినటువంటి రాజాజీ సాలయ్య దగ్గర పూర్తిగా కూడా కొన్ని 100 మంది పోలీసులు మోహరించి ఉన్నారు. అక్కడ కూడా వాళ్ళు బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం ఇలాంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కరుణానిధి ఇంటి దగ్గర కూడా గతంలో ఎన్నడూ ఖరీదుని ఎదుగని విధంగా పోలీసులు మోహరించారు. పూర్తిగా కూడాను వాతావరణం కూడాను విషాదంతో మునిగిపోయి కనిపిస్తుంది. కాబట్టి
ఏదైనా జరగడానికి జరిగిందేమో అన్న అనుమానం అయితే ఆందోళన అయితే స్పష్టంగా మనకి కనిపిస్తుంది స్వామి. భాషా మరి ఇతర దేశాల నుంచి లండన్ నుంచి డాక్టర్ వస్తారు, ఆయన చూసిన తర్వాత ఏదైనా చెప్పగలమన్నట్టుగా వార్త వచ్చింది, మరి దాని సంగతి ఏంటి స్వామి? నిజానికి అంటే మహమ్మద్ రేలా ఆయన చెన్నైలోనే గతంలో గ్లోబల్ ఆసుపత్రిలో పనిచేశారు. ఆయన ప్రస్తుతం లండన్ లో ఉంటున్నందున 2 రోజుల క్రితమే ఆయన కరుణాది కాలేయం పూర్తిగా దెబ్బతిన్నటువంటి కాలేయానికి ఆయన చికిత్స అందించేందుకు 2 రోజుల క్రితమే ఆయన వచ్చారు. ఆయన సూచనల మేరకే కావేరీ ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తూ ఉన్నారు. అయితే ఆయన జాండీస్ అంటే నిన్న దాకా మొన్న 13% ఉన్నటువంటి జాండీస్ నిన్న 18% పెరిగినట్టు కూడా మనకు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అంటే ఆయన వృద్ధాప్యత ఆయన వయసరీత్యా ఆ స్థాయిలో ఉన్నటువంటి జాండీస్ ని అదుపు చేయటం నియంత్రించడం అసాధ్యం అని చెప్పి నిన్నటికి ఆసుపత్రి వర్గాలు అనధికారికంగా చెప్పాయి. అందుకు తగ అనుగుణంగానే ఆసుపత్రి అధికారికంగా విడుదల చేసిన వాటి ప్రకటన కూడా మనకు స్పష్టం చేస్తూ ఉంది. అంటే ఒకవైపు వృద్ధాప్యం పూర్తిగా క్షీణించినటువంటి అవయవాలను చికిత్స అందించడం కష్టం కావడంతోనే ఇప్పుడు ప్రస్తుతం తాజాగా విడుదల చేసినటువంటి ప్రకటన ఈ కండిషన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ క్రిటికల్ అని చెప్పి చెప్తున్నట్టుగా కూడా మనకు స్పష్టమవుతోంది స్వామి. రైట్ భాష, మరింత సమాచారం కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. తమిళనాడు కావేరీ హాస్పిటల్ వద్ద ఉద్విగ్న భరిత వాతావరణం నెలకొంది. కరుణానిధి ఆరోగ్యం మరింత క్షీణించిందనే వార్తతో అభిమానులు కలవరపడుతున్నారు. ఎప్పుడేం వార్త వినాల్సి వస్తుందోనని దిగాలు చెందుతున్నారు. ఇప్పటికే వేలాది మంది అభిమానులు హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. కరుణ ఫోటోలను పట్టుకొని రోదిస్తున్నారు. బంధువులకు ఫోన్లు చేసి సమాచారాన్ని చేరవేస్తున్నారు. అంతకుముందు కావేరీ హాస్పిటల్ వైద్యులు కరుణానిధి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని, ఆయన శరీరం చికిత్సకు ఏమాత్రం స్పందించడం లేదని, తమ ప్రయత్నం తాను చేస్తున్నామని వివరించారు. మరోవైపు కరుణానిధి కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి పళనిస్వామి మాట్లాడారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీని పళని పిలిపించి మాట్లాడారు.
తాజా పరిస్థితిపై చర్చించారు. పోలీసులకు సెలవులు రద్దు చేశారు, అందరూ విధుల్లోనే ఉండాలంటూ ఆదేశాలిచ్చారు. ఇటు పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి కావేరీ హాస్పిటల్కు వచ్చి స్టాలిన్ కనిమొళితో మాట్లాడారు. ఎండిఎంకే ప్రధాన కార్యదర్శి వైగో కూడా హాస్పిటల్కు వచ్చారు. మరోవైపు కరుణ ఇంటికి బంధువులు సన్నిహితులు వస్తున్నారు. ఆ ఇంటి మార్గమంతా పోలీసు వలయంగా మారిపోయింది. రాష్ట్రమంతటా హై అలర్ట్ ప్రకటించారు. అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు. కీలక ప్రాంతాలలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా మద్యం షాపులను మూసివేయాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో అన్ని చోట్ల మద్యం షాపుల్ని మూసేశారు.